హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి బేతాళుని కథలు మీకు వినిపిస్తున్నానండి. లయకారకుడైన పరమశివుడు ఇలవేల్పులైన ఒక మహారాజు ఆ సర్వేశ్వరుడికి ఒక సుందరమైన ఆలయాన్ని కట్టించి అందులో ప్రశస్తమైన గండుశిలతో శివలింగాన్ని చెక్కించి ప్రతిష్ఠ చేయించాడు. ఆ మహారాజుపై ఈశ్వరుడికి కృప కలిగింది. ఆ భక్తవ శంకరుడైన బోళా శంకరుడు ఆ ఆలయానికి వచ్చిన భక్తుల కోరికలు తీర్చసాగాడు. కొంతకాలంలోనే ఆ ఆలయం పుణ్యక్షేత్రమై వర్ధిల్లసాగింది. ఒకనాడు పార్వతీ పరమశివునితో, నాథ, రాబోయే మహాశివరాత్రి నాడు కైలాసంలో కాక భూలోకంలో గడపాలని నాకు కోరికగా ఉన్నది. కనుక ఆనాడు మనము ఏదో ఒక పుణ్యక్షేత్రంలో గడుపుదాం అంది. పరమేశ్వరుడు కూడా చిరునవ్వుతో, దేవి, ఏనాడన్నా నీ మాట నేను కాదన్నానా? తప్పకుండా నీ మాట ప్రకారమే పోదాం అంటూ మహారాజు కట్టించిన ఆలయం గురించి చెప్పి శివరాత్రి నాడు ఆ ఆలయానికి వెళదామని చెప్పాడు. పార్వతీదేవి అందుకు అంగీకరించింది. చూస్తుండగానే శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఆది దంపతులిద్దరూ ఆ ఆలయానికి వచ్చారు. ఆలయం బయట కోలాహలంగా ఉంది. భక్తుల స్తుతులతో, సంకీర్తనలతో, గీతాలాపాలతో పరమేశ్వరుడు ప్రార్థిస్తున్నారు. మధ్యరాత్రి అయ్యింది. పార్వతీ పరమేశ్వరుడితో, నాథ, ఈ దినం నాకు ఆనందంగా ఉన్నది. ఎంతో కాలంగా మీ నోటి వెంట కథలను వినాలని కోరిక నాకున్నది. ఇన్నాళ్లకు అది వీలైనది. మీరు నాకు చెప్పే కథలు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా విని ఉండకూడదు. అటువంటి కథలు లోకంలో ఎక్కడా జరిగి ఉండకూడదు. అటువంటి కథలు వినాలనుకుంటున్నాను అని చెప్పింది. పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ, దేవి, నేను నర్తకుడిని కానీ కథకుడిని కాదు కదా. నీ కోరిక ఎంతో విచిత్రంగా ఉన్నది. అటువంటి కోరిక నీ మనసునందు పుట్టుటకు ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అన్నాడు. అవును స్వామి, అది ఈశ్వరాజ్ఞ అయి ఉంటుంది అని పార్వతి చిరునవ్వులు చిందిస్తూ అన్నది. పరమశివుడు కూడా నవ్వుతూ, దేవి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నది నారుడు మాత్రమే. బుద్ధే కర్మానుసారే అని ఎవరి కర్మలకు తగ్గట్టుగానే లోకమందు వారు ప్రవర్తిస్తారు. నీ మనసునందు ఈ కోరిక ఎందుకు కలిగినదో కానీ ఆ కారణం ఏదైనా కానీ అది లోక కళ్యాణం కలుగుగాక అని దీవించాడు. పార్వతీదేవి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఈశ్వరాజ్ఞ అని తలదించుకుంది. పరమేశ్వరుడు కూడా నవ్వుతూ, దేవి, నీవు కోరినట్లే నేను కథలు చెబుతాను. ప్రతి కథలో ఒక సమస్య ఇమిడి ఉంటుంది. కథ పూర్తి కాగానే నేను ఒక ప్రశ్నను సంధిస్తాను. ఆ ప్రశ్నను విచక్షణతో, ధర్మబుద్ధితో నీవు తిప్పికొట్టాలి. అలా నీవు తిప్పికొట్టలేని మరుక్షణం నేను కథలు చెప్పటం ముగిస్తాను అంటూ షరతులు పెట్టాడు ఈశ్వరుడు. సరే, అలాగే అంది పార్వతి ఉత్సాహంగా. పరమశివుడు కథకుడై పార్వతీదేవికి కథలు చెప్పటం ప్రారంభించాడు. ఆ ఆలయానికి శివశర్మ అనే పూజారున్నాడు. ఆనాడు శివరాత్రి కనుక ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల అతడికి ఎడతెరపలేని పనితో సరిపోతుంది. ఆ తాకిడి తాళలేక అలసటతో గర్భగుడి ద్వారం పక్కన ఉన్న రాతి స్తంభానికి ఆనుకొని విశ్రాంతి తీసుకోసాగారు. పార్వతీ పరమేశ్వరుల సంభాషణ అతని చెవిన పడింది. ఆ స్తంభం చాటు నుంచి వారిద్దరినీ చూశాడు. అర్ధనారీశ్వరుడు ఆలితో కలిసి ఉండగా దర్శించటంతో అతనికి తనువు, మనస్సు రెండూ పులకించిపోయాయి. ఆ ఆది దంపతుల రూపం వైపు కళ్ళను, మాటల వైపు చెవులను అప్పగించి అలాగే ఉండిపోయాడతను. పార్వతీ పరమేశ్వరులలో ఏ ఒక్కరూ శివశర్మను గమనించనే లేదు. ఫ్రెండ్స్, బేతాళుని కథల్లోని రెండవ భాగాన్ని రేపటి వీడియోలో విందాం.